ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టుల విధులు కత్తి మీద సాములా తయారయ్యాయి. ముఖ్యంగా మహిళా జర్నలిస్టుల పరిస్థితి అయితే మరింత దారుణంగా తయారైంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మహిళా జర్నలిస్టులు జైలులో మగ్గుతున్నారు. గత ఏడాది రికార్డు స్థాయిలో ఈ సంఖ్య 78కి చేరింది. తాజాగా ఇరాన్లో హిజాబ్ నిరసనలు మిన్నెట్టడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది జైలులో మగ్గుతున్న జర్నలిస్టుల సంఖ్య 533కు చేరిందని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే నివేదిక బుధవారం విడుదల చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్ట్ విధులు కత్తి మీద సాములా తయారయ్యాయి. వార్తలను కవర్ చేస్తున్న పాత్రికేయులను ఏకంగా జైళ్లకు తరలిస్తున్నారు పాలకులు. ఈ ఏడాది ఇరాన్లో హిజాబ్ నిరసనలు మిన్నెట్టడంతో ఇరాన్ ప్రభుత్వం జర్నలిస్టులపై ఉక్కుపాదం మోపింది. ప్రపంచవ్యాప్తంగా ఏడాది జైళ్లలో మగ్గుతున్న జర్నలిస్టుల సంఖ్య ఆల్ టైమ్ హై 533కు చేరిందని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్ బుధవారం నాడు విడుదల చేసిన ఓ రిపోర్టులో వెల్లడించింది. గతేడాది 488 మంది జర్నలిస్టులను అరెస్ట్ చేసి జైళ్లకు పంపగా ఈ ఏడాది 533కు పెరిగిందని ఫ్రాన్స్కు చెందిన ఎన్జీఓ వెల్లడించింది. ప్రపంచంలోని అత్యధికంగా జర్నలిస్టులను అరెస్ట్ చేసిన దేశాల విషయానికొస్తే చైనా అగ్రస్థానంలో నిలిచింది. చైనాలో 110 మంది, మయన్మార్లో 62 మంది, ఇరాన్లో 47, వియత్నాంలో 39, బెలారస్లో 31 మంది జర్నలిస్టులు జైళ్లలో మగ్గుతున్నారు. నిరంకుశంగా అధికార బలంతో ప్రభుత్వాలు నడుపుతున్న పాలకులు జర్నలిస్టుల స్వేచ్ఛను హరిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా జైళ్లకు పంపుతున్నారని ఆర్ఎస్ఎఫ్ సెక్రటరీ జనరల్ క్రిస్టోఫ్ డెలోయిర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జైళ్లలో మగ్గుతున్న తమ సహచర జర్నలిస్టులకు తమ సంఘీభావం ఉంటుందని ఆయన ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల స్వేచ్ఛ కోసం తాము పోరాడుతామని ఆయన అన్నారు. గతేడాది ఇరాన్ ఈ జాబితాలో లేదని ఆర్ఎస్ఎఫ్ వెల్లడించింది. కాగా 1995 నుంచి ఆర్ఎస్ఎఫ్ ప్రతి ఏడాది జైళ్లలో మగ్గుతున్న జర్నలిస్టుల జాబితాను విడుదల చేస్తోంది. ఇక ఇరాన్ విషయానికొస్తే మహషా అమిని ఈ ఏడాది సెప్టెంబర్లో చనిపోయిన తర్వాత నుంచి ప్రభుత్వం నిరసనకారులపై ఉక్కుపాదం మోపింది. తమ అక్కసును మీడియాపై కూడా చూపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 34 మంది మీడియా నిపుణులను అరెస్ట్ చేసి జైళ్లకు తరలించింది. కాగా ఈ ఏడాది మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేసి జైలుకు తరలించిన వారి సంఖ్య కూడా ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా పెరిగింది. గతేడాది 60 మంది మహిళలు అరెస్ట్ అయితే ఈ ఏడాది ఈ సంఖ్య 78కి చేరింది. దీనికి కారణం ఈ రంగంలో మహిళలు ఎక్కువగా రావడమే కారణమని ఆర్ఎస్ఎఫ్ పేర్కొంది. ఇక ఇరాన్ విషయానికొస్తే మహషా అమిని నిరసనలను కవర్ చేస్తున్న ఇరానియన్ మహిళా జర్నలిస్టు నిలుఫర్ హమీదీ, ఇలాహే మహమ్మదీతో పాటు మరో 15 మంది మహిళా జర్నలిస్టులను ఇరాన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. వీరంతా ఉరిశిక్షకు గురయ్యే ప్రమాదాన్ని కొట్టిపారేలేమని చెబుతున్నారు. కాగా ఇరానియన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మహిళల గొంతు నొక్కాలని చూస్తుందని ఆర్ఎస్ఎఫ్ పేర్కొంది. ఇదిలా ఉండగా నర్గీస్ మహమ్మదీకి ఆర్ఎస్ఎఫ్ అవార్డు ప్రకటించింది. గత దశాబ్ద కాలంగా ఆమె పలుమార్లు జైలు శిక్ష అనుభవించారు. ఆమె ధైర్యానికి మెచ్చి ఈ అవార్డు ప్రకటించారు. అయితే జైళ్లలు మగ్గుతున్న జర్నలిస్టుల విషయానికొస్తే ఆసియా, మధ్యప్రాచ్య దేశాలు ఎక్కువగా ఉన్నాయి. యుక్రెయిన్పై రష్యా దండయాత్ర మొదలుపెట్టిన తర్వాత నుంచి రష్యాలో కూడా మీడియా అణిచివేతకు గురవుతోంది. కాగా ఈ ఏడాది విధుల్లో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల సంఖ్య 57కు చేరింది. యుక్రెయిన్ యుద్ధం కారణంగా మృతుల సంఖ్య పెరిగింది. గత 2 ఏళ్ల పాటు 48 నుంచి 50 మధ్యలో ఉండేది. యుద్ధాన్ని కవర్ చేస్తూ 8 మంది జర్నలిస్టులు మృతి చెందగా వారిలో 5 ఇతర దేశాలకు చెందిన రిపోర్టర్లు ఉన్నారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 80% మీడియా నిపుణులు వారు కవర్ చేస్తున్న కథనాలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ నాయకులో, అసాంఘిక శక్తిలో కావాలని లక్ష్యంగా చేసుకుని చంపేసిన సంఘటనలే ఎక్కువగా ఉన్నాయి.